హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో లాస్ట్ వీడియోలో నేనైతే ఫైలమ్ నిడేరియా గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను విత్ క్లాసెస్. ఎవరైనా చూడకపోతే వెంటనే చూడండి అది, ఓకేనా? ఈ ఫైలమ్ వచ్చేసరికి TNF4 ఈ క్లాస్లో. విత్ జనరల్ క్యారెక్టరిస్టిక్స్ చూసేసరికి ఇవి సీ వాల్నట్స్ అని కూడా అంటారు వీటిని. నిడేరియన్స్కి క్లోజ్ రిలేటివ్స్ అనమాట. క్యారెక్టరిస్టిక్స్ పరంగా TNF4 అనేది నిడేరియన్స్కి దగ్గరగా ఉంటాయి వాటి క్యారెక్టరిస్టిక్స్. వీటిని సీ వాల్నట్స్ అంటారు, కోమ్ జెల్లీస్ అంటారు, అలాగే సీ గూస్ బెర్రీస్ అని కూడా అంటారు. ఇప్పుడు ఒక బెర్రీ ఎలా ఉంటుంది, స్పెరికల్ షేప్లో ఉంటుంది. అలాగే ఈ యానిమల్ కూడా TNF4 కూడా ఇలా సర్కిల్గా ఉండి వీటి బాడీ పైన అనేది 8 రోస్ ఆఫ్ ప్లేస్ ఉంటాయి. ప్లేట్స్ అనేవి 8 రోస్ కింద ఉంటాయి. ఇలా ఇలా ఉండడం వల్ల వీటికి సీలియట్స్ ఉంటాయి విత్ సీలియా, స్మాల్ సీలియా. సీలియా అంటే స్మాల్ హెయిర్ లైక్ స్ట్రక్చర్ అనమాట. వీటి బాడీ పైన చిన్న చిన్న సీలియట్స్ ఉంటాయి. ఇవి ఎందుకు యూజ్ అవుతాయి అంటే సీలియా అనేది ఫర్ ది లోకోమోషన్, లోకోమోషన్కి హెల్ప్ చేస్తాయి అనమాట. సీలియట్స్ అనేది కాంప్లెట్స్ ఉంటాయి. బాడీ బేర్స్ 8 రోస్ ఆఫ్ ఎక్స్టర్నల్ సీలియేటెడ్ కాంప్లెట్స్ ఉంటాయి, లోకోమోషన్కి హెల్ప్ చేస్తాయి. నైడోసైట్స్ అంటే ఏంటి, స్టింగింగ్ సెల్స్. ఇవి నిడేరియన్లో ఉంటాయి స్టింగింగ్ సెల్స్ అనేవి. కానీ TNF4లో మాత్రం నైడోసైట్స్ ఆర్ ఆబ్సెంట్, స్టింగింగ్ సెల్స్ ఆర్ ఆబ్సెంట్. ఓకే, ఇది మాత్రం మెయిన్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పాయింట్ వచ్చి నైడోసైట్స్ ఆర్ ఆబ్సెంట్. అలాగే వీటిలో నైడోసైట్స్ ఆబ్సెంట్ బట్ దే పొజెస్ గ్లూ సెల్స్ ఉంటాయి అన్నమాట వీటిలో. ఆ గ్లూ సెల్స్ని ల్యాసో సెల్స్ కూడా అంటారు, లేకపోతే కొల్లోబ్లాస్ట్ ఆన్సర్. కొల్లోబ్లాస్ట్, ల్యాసో సెల్స్, గ్లూ సెల్స్, ఈ మూడు ఏదన్నా సరే ఒకటి అర్థం. గ్లూ సెల్స్, ల్యాసో సెల్స్, కొల్లోబ్లాస్ట్ ఇవన్నీ దేనికి యూజ్ అవుతాయి, ఫర్ ద ఫుడ్ క్యాప్చరింగ్ ప్రాసెస్. ఫుడ్ని క్యాప్చర్ చేయడానికి యూజ్ అవుతాయి అన్నమాట. అక్కడ స్టింగింగ్ సెల్స్ పని కూడా అదే మ్యాక్సిమం. ఇక్కడ వచ్చేసరికి ఫుడ్ క్యాప్చరింగ్ పనికి వస్తాయి. డైజెషన్ అనేది బోత్ ఎక్స్ట్రా సెల్యులర్గా జరుగుతుంది, అలాగే ఇంట్రా సెల్యులర్ కూడా జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ దీంట్లో ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి, ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి బయోలుమినిసెన్స్ అనమాట. బయోలుమినిసెన్స్ అంటే కలర్ ఎగ్జిబిటింగ్ ఎబిలిటీ అంటారు, దీన్ని బయోలుమినిసెన్స్ అంటారు, కలర్ని ఎగ్జిబిట్ చేయడానికి. ఓకేనా? నెక్స్ట్ TNF4లో బయోలుమినిసెన్స్ బాగా కనిపిస్తుంది. సెక్సెస్ ఆర్ నాట్ సెపరేట్. సెక్సెస్ ఒకే యానిమల్లో బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఉంటే దాన్ని మొనియాసిస్ అంటారు. సపరేట్గా ఇప్పుడు మేల్ ఫీమేల్, హ్యూమన్స్లో చూసుకుంటే మేల్ ఫీమేల్ సపరేట్ కాబట్టి మనం డయేసియస్. ఇదే యానిమల్లోకి వచ్చేసరికి మేల్ ఫీమేల్ రెండు ఒక దాంట్లో ఉంటాయి కాబట్టి దాన్ని మొనియాసిస్ అంటారు. రీప్రొడక్షన్ టేక్స్ ప్లేస్ ఓన్లీ బై సెక్సువల్ మెథడ్. దీంట్లో సెక్సువల్ మెథడ్ ఉండదు, సెక్సువల్ మెథడ్ మాత్రం ఉంటుంది. నెక్స్ట్ ఫెర్టిలైజేషన్ అనేది ఎక్స్టర్నల్గా జరుగుతుంది, ఫెర్టిలైజేషన్. ఓకేనా? ఇప్పుడు డెవలప్మెంట్లో స్టేజ్లో చూసుకునేసరికి స్టార్టింగ్ ఒక ఫెర్టిలైజేషన్ అయ్యి ఒక లార్వా ఫామ్ అవుతుంది. కదా ఆ లార్వా కంప్లీట్గా అడల్ట్ TNF4 ఫామ్ అయ్యే గ్యాప్లో ఒక లార్వా ఉందన్నమాట. ఆ లార్వా ఏంటి, సిడిపిడ్ లార్వా. వీటికి ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి ప్లూరోబ్రాంకియా, హార్మిఫోరా, ఇవి రెండు మాత్రం వీటికి ఎగ్జాంపుల్స్ అనమాట. టెంటికల్స్ కూడా ఉంటాయి వీటిలో కాస్త. ఓకేనా? TNF4 చెప్పాను కదా 8 కాంప్లెట్స్ అని. ఇక్కడ క్లియర్గా చూసుకుంటే మీకు 8 కాంప్లెట్స్ కనిపిస్తాయి. 1, 2, 3, 4, 5, 6, 7, 8 వీటి మీద సీలియా ఉంటుంది, ఫర్ ది మూమెంటింగ్ పర్పస్కి యూజ్ అవుతుంది. అలాగే టెంటికల్స్ కూడా ఉంటాయి వీటి బాడీలో, అవి కూడా మూమెంట్కి యూజ్ అవుతాయి. ఓకేనా? టెంటికల్స్, అలాగే ఫుడ్ క్యాప్చర్ చేయడానికి గ్లూ సెల్స్ ఉంటాయి. ఇవి వీటి మెయిన్ క్యారెక్టరిస్టిక్స్. ఓకేనా? నెక్స్ట్ వీటిలో జస్ట్ వచ్చేసరికి రెండు క్లాస్ ఉంటాయి, టెంటకులేటా, న్యూబా. టెంటకులేటా అంటే పేర్లోనే ఉంది, ఆ క్లాస్ పేర్లోనే ఉంది. టెంటకులేటా అంటే ప్రెజెన్స్ ఆఫ్ టెంటకల్స్ అనమాట. ఇక్కడ చూసారు కదా టెంటకల్స్ ఎలా ఉన్నాయి వీటికి. ఇది బిలాంగ్స్ టు క్లాస్ టెంటకులేటా అనమాట. ఎగ్జాంపుల్ ప్లూరోబ్రాంకియా, అలాగే టీనోప్లానా, ఇవి రెండు కూడా టెంటకులేటాకి ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ సెకండ్ క్లాస్ వచ్చి న్యూడా. టెంటకల్స్ ఆర్ ఆబ్సెంట్ ఈవెన్ ఇన్ ద లార్వల్ స్టేజ్. కంప్లీట్గా టెంటకల్స్ ఉండాలన్నమాట వీటిలో. టెంటకల్స్ ఉంటే అది టెంటకులేటర్ క్లాస్ కిందకి వస్తుంది. వితౌట్ ఎనీ టెంటకల్స్ ఆ క్లాస్ ఏమో న్యూడా. ఓకేనా? న్యూడా అంటారు ఆ క్లాస్. ఎగ్జాంపుల్ బిరోయ్. ఇచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అంతా షేర్ చేయండి. ఇంటర్మీడియట్ చదివే వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి, కామెంట్స్. నెక్స్ట్ ఏ వెయిట్ చేయాలో కామెంట్ చేయండి. ఓకేనా? ఇప్పటివరకు ఎవరు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్స్ టు మై డియర్ సిస్టర్ గాయత్రి ఫర్ కామెంటింగ్ ఆన్ ది లాస్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ ఆల్ దేవర్ సపోర్ట్.